ललिता सहस्रनामములలో 718వ నామము మహి. ఈ నామము రెండు అక్షరములు కలిగిన నామము. మహీయను నామమునకు అర్థము భూమాత స్వరూపురాలు. జగన్మాత లలితా మహాత్రిపుర సుందరిని మహీయనే ఈ నామములో భూమాతగా కీర్తించారు వసిన్యాది వాగ్దేవతలు. భూదేవి అత్యంత సహనశక్తి కలది. సమస్త చరాచర జీవులను స్థావర జంగమములను కూడా భరించునది ఆ తల్లి. సకల భూతములకు ఆధారమైనది. దేవీ పురాణము అది అన్నిటియందు వ్యాపించినది కావున అది మహత్ అనగా గొప్పది. సకల ప్రకృతి మహీ అని చెప్పబడినది అనగా ప్రకృతి స్వరూపిణి జగన్మాత లలితాంబిక. మనల్ని భరించే సహనశీలి భూదేవి. పంచభూతాత్మకమైనది భూమి. అందుకే భూదేవి మనందరికీ తల్లి. ప్రాపంచికముగా మనలను కన్న తల్లి యొక్క ధర్మము మనలను కనేంతవరకే. ఆ తల్లి రుణమే మనము తీర్చుకోలేము. కానీ మనలను ఆహారమిచ్చి పెంచి శరీరమును విడిచిన తరువాత తనలో కలుపుకుంటుంది భూమాత. అటువంటి తల్లి రుణం ఎలా తీర్చుకోగలము? కనీసం ఉదయం నిద్ర లేవగానే ఆ భూమాతకు వంగి నమస్కరించి సముద్రవసనే దేవీ పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. సముద్రములని వస్త్రములుగా నీ శరీరముపై ధరించి పర్వతములను మాతృస్థానములుగా కలిగిన ఓ విష్ణుపత్ని, నా పద ఘటనలతో నిన్ను బాధపరుస్తున్న నన్ను క్షమించు అని నమస్కరించుకోవడం అయినా చేయడం మన ధర్మం. అంతకంటే ఆ తల్లి రుణము మనం ఎలా తీర్చుకోగలము? మహద్వ్యాప్యస్థిత సర్వం మహీతి ప్రకృతిర్మత అనగా అంతటా నిండి ఉండినదవుటచే ప్రకృతి స్వరూపిణి అగు పరమేశ్వరి మహీయను నామముతో వ్యవహరించబడుచున్నది. వేదములయందు మహీయను దేవత అదితి ఉపయామ అను పేర్లతో కూడా ప్రస్తావించబడినది. క్షమయే స్వరూపముగా కలిగిన మాతృరూపిణి అగుటచేత పరదేవత లలితాంబిక మహీయనే నామముతో కీర్తించబడినది. హఠయోగ శాస్త్రము షట్ చక్రాలలో మూలాధారం ప్రధానమైనది. అసలు ఈ మూలాధారము అంటే ఏమిటి? మానవుని దేహము పంచభూతములైన పృథివ్యాపస్తేజో వాయురాకాశములతో కూడి ఉన్నది. ఈ పంచభూతములలో మూలాధార చక్రం భూతత్వమును కలిగి ఉంటుంది. వెన్నుపూస చిట్ట చివర మలద్వారానికి ఒక అంగుళం పైన, మూత్రకోశానికి ఒక అంగుళం క్రింద మూలాధారము ఉంటుంది. మూలాధార చక్రంలో 4 దళములు కలిగిన కమలం ఉంటుంది. ఈ శక్తిమయ శరీరానికి మూలాధారము పునాది వంటిది. పునాది అనేది శక్తిమయమైన శరీరమునకు అత్యంత ప్రధానమైనది. ఈ మూలాధార చక్రములోనే కుండలిని 3.5 చుట్లు చుట్టుకుని ఉంటుంది. భౌతిక శక్తిని నియంత్రించేది మూలాధార చక్రము. ఈ మూలాధార చక్రములో శాకిన్యాంబ అనే యోగిని వసిస్తుంది. ఈ మూలాధారమున వసించి ఉన్న మాత మిగిలిన చక్రములకన్నిటికీ ఆధారమై దేహములోని దేవతాగణములన్నిటికీ ఆధారమైనదవుట చేత ఆ తల్లికి మహీయను నామధేయము సార్థకమైనది. మహి అను పదమునకు అంతటా వ్యాపించి ఉన్న సూర్యశక్తి అని కూడా అర్థము ఉన్నది. సూర్యుని నుండి జీవులు గ్రహించేది అమృతమయమైన శక్తి. అయితే ఆ శక్తిని జీవులు నేరుగా పూర్తిగా గ్రహించలేరు.
సవిత్రు మండల మధ్యవర్తి అయిన జగన్మాత లలితా పరమేశ్వరి నుండి ఆమె అంశాస్వరూపురాలైన భూమాత స్వీకరించి తిరిగి ఆ శక్తిని వృక్షములకు పంటలకు అందించి వాటిని జీవులకు ఆహారముగా సమకూర్చుచున్నది. అందువలన ఆకాశమండలములో మనకు కనిపించే సూర్య భగవానుడు మహీనామధేయుడే, భూమాత కూడా మహీనామధేయురాలి. అందువలన తల్లి గర్భము నుండి బయటపడినప్పటి నుండి జీవితాంతము మనలను భరిస్తూ మన జీవనమునకు అవసరమైన ఆహారంతో పాటు అనేకమైన ఇతర పదార్థములను రత్నగర్భగా ఎన్నో ధాతువులను మనకు ప్రసాదిస్తూ మన జీవితములను ఆనందమయము చేస్తున్న భూమాత సాక్షాత్ జగదీశ్వరి అయిన శ్రీ లలితా మహాత్రిపుర సుందరి స్వరూపమే. అటువంటి మాతృరూపిణిని అనవరతము జపించి స్మరిస్తుండడము మన విద్యుక్త ధర్మము కదా. సమస్త చరాచర జీవరాశులను స్థావర జంగమాత్మకములన్నిటినీ అత్యంత సహన శక్తి కలిగి భరిస్తూ వెలసిన తల్లి భూమాత మహీనామముతో సౌరశక్తి నుండి అమృతమును గ్రహించి ఆ అమృత శక్తిని వృక్షములు పంటల ద్వారా జీవులందరికీ అందించడము ద్వారా సర్వభూతములకు ఆధారమైన తల్లి ఆహార ప్రదాయినిగా జీవుల పోషణతో పాటు వారికి అవసరమైన అనేక ధాతు సంపదను రత్నగర్భగా వారికి ప్రసాదించి అనుగ్రహిస్తూ జీవుల బ్రతుకులకు ఆనందరూపిణి అమ్మా. అత్యంత సహన శక్తి కలిగి సమస్త చరాచర జీవులను స్థావర జంగమములను కూడా భరిస్తూ సూర్యుని నుండి అమృతత్వమును గ్రహించి దానిని ఆహార రూపములో జీవులకు అందజేయడమే కాక రత్నగర్భగా అనేక ధాతువులను జీవులకు అందజేస్తూ వారి జీవితములలో ఆనందమును నింపే జగన్మాత లలితా మహాత్రిపుర సుందరిని మనమందరము అనునిత్యము మహీ అనే నామముతో స్మరిస్తూ ఆ తల్లి యొక్క అపారమైన కరుణాకటాక్షములకు పాత్రులము కావాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీమాత చరణం శరణం మమా.